Hello friends, ee video lo nenu Shriram Transport Finance yokka technical analysis cheyabothunnanu. So mee andarki telisina vishayame recent ga ee company last 2 days lo degadegara 10% correct avatam jarigindi. So results anevi bad ga expectations undatam valla ee correction anedi ee company lo raavach anedi naa abhiprayam. Okay, so ee video lo nenu oka different type of technical analysis cheyabothunnanu. So intaku mundu manam ee channel lo discuss cheyaledu, ante detailed ga discuss చేయలేదు. నేను మీకు ఇవాళ చూపిస్తాను ఇది ఏ లెవెల్స్ వరకు రీచ్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది. ఓకే, సో ఇంతకుముందు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ కంపెనీ గురించి మాట్లాడటం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీస్. ఎంతో కాలంగా ఈ కంపెనీ అంటే నాకు చాలా ఇష్టము. సో ఈ కంపెనీ ఎన్నోసార్లు మనకి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండేది. సో ఇప్పుడు కరెక్షన్ తర్వాత మేబీ రీజనబుల్ వాల్యుయేషన్స్ కి కంపెనీ వచ్చింది అనేది నా ఉద్దేశం. బట్ మోర్ ఓవర్ ఈ వీడియోలో నేను ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా చూడండి. మీకు తప్పకుండా ఈ వీడియో నుంచి మంచి ఇన్ఫర్మేషన్, మంచి లెర్నింగ్స్ వస్తాయనేది నా ఉద్దేశం. ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఇంతకు ముందు చేసిన వీడియోస్ కూడా చూడండి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ వీడియోస్ నేను చేయటం జరిగింది టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్స్ మీద, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ లో మనకి వాల్యుయేషన్ మెథడ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ రేషియోస్ కానివ్వండి. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను చేశాను, మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా చేశాను. సో తప్పకుండా ఈ మిగతా వీడియోస్ కూడా చూడండి. మన ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ గురించి సజెస్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మీకు నేను ఈ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ యొక్క చార్ట్ నేను చూపిస్తాను. ఓకే, సో ఇందులో మనం డైలీ చార్ట్, ఆ తర్వాత వీక్లీ చార్ట్ కూడా మనం అనాలిసిస్ చేద్దాము. అలాగే ఆర్ఎస్ఐ బేసిస్ మీద కూడా ఈ కంపెనీ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చూద్దాం. జనరల్ గా నేను ఎటువంటి ఇండికేటర్ ని నేను తీసుకురాను, బట్ కొన్నిసార్లు మనకి కన్విక్షన్ కోసం కొన్ని ఇండికేటర్స్ హెల్ప్ కూడా తీసుకోవాలి. సో మోస్ట్లీ ఆర్ఎస్ఐ హెల్ప్ నేను ఇక్కడ తీసుకుంటాను ఈ వీడియోలో. ఓకే, సో ఇది వన్ డే చార్ట్. ఇక్కడ మీరు చూసారు కదా, సో ఈ కంపెనీ లాస్ట్ 2 డేస్ లో దగ్గర మనకి 1045 దగ్గర నుంచి వాళ్ళ దగ్గర 925 లెవెల్స్ కి రావటం జరిగింది. లో మనకి 90910 కూడా లో అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్యాండిల్ నిన్న ఫామ్ అయిన క్యాండిల్ మనకి నిన్న ఫామ్ అయింది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మారుబోజు క్యాండిల్. సో ఇక్కడ కూడా చూడండి, సో ఈ క్యాండిల్ చూడండి. సో ఇక్కడ మీకు పెద్ద క్యాండిల్ కనపడుతుంది కదా, రెడ్ క్యాండిల్. సో ఇలాంటి విక్స్ లేని క్యాండిల్ ని మారుబోజు క్యాండిల్ అంటారు. సో ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చిన్న ట్రెండ్ లైన్ ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి. సో ఈ మారుబోజు పైన ఒక ట్రెండ్ లైన్ నేను డ్రా చేశాను. ఓకే, సో ఇది ఈ కంపెనీకి, ఈ ప్రస్తుతానికి ఈ కంపెనీకి ఇది ఒక, ఈ పైన డ్రా చేసిన లైన్ ఇది మనకు రెసిస్టెన్స్ అనమాట. సో కంపెనీ స్టాక్ పైకి వెళ్ళటానికి ట్రై చేసి అంటే రెసిస్టెన్స్ దాకా కూడా వెళ్ళలేక కింద వచ్చేసింది. ఓకే, సో అదే విధంగా ఇక్కడ మనం నెక్స్ట్ తీసుకుంటే గనక ఇది ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది ఈ కంపెనీకి. సో 1040 అనేది మనకి, 1045 అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అవడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో మారుబోజు క్యాండిల్ ఇది. ఆ తర్వాత మనకి ఇక్కడ వాల్యూమ్స్ కూడా మీరు చూసినట్లయితే వాల్యూమ్స్ కూడా ఎక్కువ, ఈ లైన్ ఉంది చూసారు కదా, లైన్ కి అబోవ్ గానే ఉన్నాయి, వాల్యూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది మారుబోజు క్యాండిల్ గురించి. ఓకే, సో దీని గురించి పక్కన పెట్టేద్దాం, మనకు ప్రస్తుతానికి అంత అవసరం లేదు ఎందుకంటే లెవెల్స్ పైన రెసిస్టెన్స్ లెవెల్స్ కాబట్టి మనకు అంత అవసరం లేదు. మనకి ఇప్పుడు సపోర్ట్ మీద ఎక్కువ మనం దృష్టి పెడదాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఫ్యూ ట్రెండ్ లైన్స్ నేను డ్రా చేస్తాను. ఓకే, సో అదొకసారి చూద్దాము. సో ఇక్కడ మనకు ఒకసారి ఒక ట్రెండ్ లైన్ కనుక నేను డ్రా చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు. ఓకే, సో 5 టైమ్స్ ఇక్కడ మనకి చూడండి, ఇది 1 2 3 4. ఓకే, 4 టైమ్స్, ఇది 4 ఒక టైమే అనుకోవచ్చు దీన్ని. సో 4 టైమ్స్ ఈ కంపెనీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. బట్ నిన్న క్లోజింగ్ దీనికి బిలో క్లోజింగ్ అవడం, వాల్యూమ్స్ ఉండటం, అలాగే ఇవాళ కూడా ఓపెనింగే దీని లో ఓపెన్ అవడం, ఇది కంప్లీట్ బేరిష్ సెటప్ అనమాట. సో ఇది బేరిష్ సెటప్ అని మీకు ఎలా తెలుస్తుందంటే చూడండి, ఇది పెద్ద మారుబోజు క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది. ఓకే, ఇంతకు ముందు ఉన్న ట్రెండ్ లైన్, ఇంతకు ముందు ఉన్న లెవెల్స్ కి బిలో క్లోజ్ అయింది. ఇంతకు ముందు మనకి మాక్సిమం వెళ్ళింది దగ్గర దగ్గర 980
82 వరకు వెళ్ళింది. ఇక్కడ మీకు చూపిస్తాను, ఓకే, ఇది ఈ విక్ చూడండి 982 అనమాట. సో 981 బట్ నిన్న దాని క్లోజింగ్ కూడా దాని కిందే నిన్న క్లోజ్ అవటం జరిగింది. సో ఇది మనకి బేరిష్ సెటప్. ఓకే, ఇవాళ ఓపెనింగ్ కూడా దీనికి కిందే ఓపెన్ అయింది. సో కంప్లీట్ గా గ్రీన్ రెడ్ లోనే ఉంది. అలాగే క్లోజింగ్ కూడా మనకి దగ్గర దగ్గర డేస్ లోయెస్ట్ నుంచి ఒక 1% అబోవ్ క్లోజింగ్ అయింది. సో ఇదంతా కూడా మీకు క్యాండిల్ చార్ట్ చూస్తేనే అర్థం అవుతుంది ఇది బేరిష్ సెటప్ అని చెప్పి. ఓకే, సో దీని ప్రకారం ఈ స్టాక్ ఈ కంపెనీ ఎక్కడ వరకు వెళ్ళచ్చు అనేది కొద్దిగా చూద్దాము. సో ఇది ఫస్ట్ ట్రెండ్ లైన్. సో దీన్ని బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఉన్న ట్రెండ్ లైన్ ప్రకారం చూద్దాం. నెక్స్ట్ ఉన్న ట్రెండ్ లైన్ ప్రకారం మనకి ఈ విక్స్ ని దృష్టి పెట్టుకుని ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాము. ఓకే, సో ఇది నెక్స్ట్ మనకి 905 అనమాట. ఓకే, సో 905 మనకి క్లోజింగ్ కనుక క్లోజింగ్ బేసిస్ లో 900 కన్నా లోపు క్లోజ్ అయితే కనుక స్టిల్ మనకి మనకి లోవర్ లెవెల్స్ ని ఈ కంపెనీ చూసేదానికి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఓకే, సో 905 కన్నా బిలో క్లోజ్ అయితే కనుక స్టిల్ ఇంకా డౌన్ సైడ్ ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఇప్పుడు ఇంకొక దీన్ని ఆర్ఎస్ఐ యూస్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మీకు నేను ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఒకటి తీసుకొస్తాను. ఓకే, సో ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్. ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఏం చెప్తుందో చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎప్పుడు కూడా మనకి ఇది లోయెస్ట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ ఎక్కడెక్కడ వచ్చిందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది పాయింట్ చూడండి. ఆర్ఎస్ఐ మనకి దగ్గర దగ్గర ఈ పాయింట్ ప్రకారం 20 లెవెల్స్ కి ఆర్ఎస్ఐ రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కూడా లో మనకి రావడం జరిగింది. సో ఇక్కడ ఆర్ఎస్ఐ మనకి దగ్గర దగ్గర 28. ఓకే, సో ఇక్కడ కూడా మనకి లోకి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ 21. ఇప్పుడున్న ఆర్ఎస్ఐ ప్రకారం 30 ఇప్పుడున్న ఆర్ఎస్ఐ. సో ఆర్ఎస్ఐ ప్రకారం కూడా ఈ కంపెనీ దగ్గర దగ్గర మనకి ఈ స్టాక్ దగ్గర దగ్గర ఆర్ఎస్ఐ అట్లీస్ట్ ఒక 20-25 లెవెల్స్ కైనా వచ్చేటట్టు మనకి అనిపిస్తుంది. సో ఆర్ఎస్ఐ కనుక 30-25 లెవెల్స్ కి వచ్చినా గానీ ఇక్కడ నుంచి మనకి ఈ కంపెనీ డౌన్ సైడ్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి వేరియస్ నాయిస్ అనేది డైలీ చార్ట్ మీద ఉంది, బట్ మనం వీక్లీ చార్ట్ మీదకి వెళ్దాము. ఓకే, సో వీక్లీ చార్ట్ మీదకి వెళ్లే ముందు నేను మీకు ఒక కొంత ఇంపార్టెంట్ డేటా చెప్తాను. సో ఈ డేటా బేసిస్ ఎలా అంటే, ఈ డేటా మనకి దీన్ని ఆప్షన్ చైన్ డేటా అంటారు. ఓకే, సో ఆప్షన్ చైన్ డేటా చూసే ముందు ఒకసారి మనం డెలివరీ పర్సంటేజెస్ చూద్దాము. సో ఇక్కడ మీరు ఇది ఎన్ఎస్సి వెబ్సైట్ లో ఈ డేటా ఉంటుంది. సో ఎనీ ట్రేడ్ ఏదైనా ట్రేడ్ కానివ్వండి, ఇలాగ ప్రైసెస్ ని ఎస్టిమేట్ చేయడం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా కానివ్వండి, నేను ఈ డేటా నేను తప్పకుండా చూస్తాను. సో ఈ డేటా మనకి ఈ డేటా జనరల్ గా ఏం చెప్తుందంటే, పర్టికులర్ కంపెనీ ఇది ఇక్కడ చూడండి టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ. ఓకే, సో వాల్యూమ్ ఎంత ట్రేడ్ అయిందో చెప్తుంది. సో అందులోనే ఇందులో మనకి డేట్ ఉంటుంది, ఆ తర్వాత ఓపెన్ ప్రైజ్, హై ప్రైజ్, లో ప్రైజ్, ఆ రోజు ప్రీవియస్ క్లోజ్ ప్రైజ్, ఇలా నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది. బట్ ఇందులో మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ అండ్ డెలివరబుల్ క్వాంటిటీ అనమాట. సో డెలివరీ బేస్డ్ బయింగ్ వచ్చినా కానివ్వండి, డెలివరీ బేస్ సెల్లింగ్ వచ్చినా కానివ్వండి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీకు నేను చూపిస్తాను. మెయిన్ ఇక్కడ చూడండి, ఇది కంపెనీ నేమ్. సో ఇక్కడ చూడండి, మనకి ట్రేడెడ్ క్వాంటిటీ అని ఉంది కదా, టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. తర్వాత పర్సంటేజ్ డెలివరీ క్వాంటిటీ అనమాట. ఓకే, ఈ రెండు. సో ఇక్కడ మెయిన్ నేను మనం ఈ హైలైటర్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ హైలైట్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి, హైలైట్ చేసాను టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ ఒకటి, ఆ తర్వాత డెలివరీ క్వాంటిటీ ఒకటి. ఓకే, సో డెలివరీ క్వాంటిటీ కూడా హైలైట్ చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ అర్థమైంది కదా. సో ఈ రెండు మీకు ఇక్కడ కనిపించాయి కదా, ఒకటి టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ, ఇంకోటి డెలివరీ క్వాంటిటీ. ఈ రెండు ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను లాస్ట్ 1 మంత్ డెలివరీ డెలివరీలోకి ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ నెంబర్స్ చూడండి, చూసినట్లయితే కనుక యావరేజ్ డెలివరీ పర్సంటేజ్ మనకి దగ్గర దగ్గర 40-50 వరకు ఉంది. ఓకే, సో 40-50 వరకు మనకి యావరేజ్ గా డెలివరీ క్వాంటిటీ ఉంది. ఓకే, బట్ ఈ రెండు రోజులు ఒకసారి చూద్దాం, మనకి ఫాలో అయిన రెండు రోజులు ఒకసారి చూద్దాము. ఓకే, సో ఇక్కడ
చూడండి ఫాల్ ఇన్ యావరేజ్ ఇంకొకసారి మీరు కనుక ఇది అనాలిసిస్ చేసుకుంటే కనుక మీరు చూసినట్లయితే కనుక దగ్గర దగ్గర 40 to 50 అనేది మనకి యావరేజ్ డెలివరీ క్వాంటిటీ అనమాట. ఓకే, సో ఇక్కడ యావరేజ్ లాస్ట్ మనం నిన్న ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా 2 డేస్ నిన్న ఇవాళ 23rd, 24th దగ్గర దగ్గర 10% ఈ కంపెనీ పడటం జరిగింది కదా. సో ఇక్కడ చూద్దాము, సో ఈ 2 రోజుల్లో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూద్దాము, నిన్న చూడండి ఇది 23rd, ఇవాళ 24th. ఓకే, 23rd చూడండి 34% మాత్రమే మనకి డెలివరబుల్ క్వాంటిటీలో 34% మాత్రమే మనకి రావటం జరిగింది, అంటే బిలో యావరేజ్. ఇవాళ చూసినట్లయితే 20% దగ్గర దగ్గర 20%, ఇంకా ఇది వే బిలో ద యావరేజ్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ 2 రోజుల్లో జరిగింది ఏంటంటే మనకి ఫ్యూచర్స్ లోను వితౌట్ డెలివరీ అనమాట, డెలివరీ కాకుండా ఫ్యూచర్స్ లో ఇది సెల్లింగ్ అనేది జరిగింది. ఓకే, సో ఫ్యూచర్స్ లో సెల్లింగ్ జరిగింది. ఫ్యూచర్స్ లో సెల్లింగ్ ఎప్పుడు అయిపోతుంది, ఆ డేట్ కనుక అయిపోతే కనుక, సో డేట్ ఆ ఫ్యూచర్ కాంట్రాక్ట్ కనుక ఎక్స్పైర్ అయిపోతే మనకి అది అక్కడతో అయిపోతుంది అనమాట. అంటే సో ఏంటంటే డెలివరీ బేస్డ్ సెల్లింగ్ అనేది జరగలేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అంటే డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరగలేదు కాబట్టి ఈ స్టాక్ అనేది హెవీగా పడకపోవచ్చు. ఓకే, సో అలాగే డెలివరీ బేస్ బయింగ్ కూడా వచ్చింది అనుకోండి, డెలివరీ బేస్ బయింగ్ వస్తే కూడా మనకి స్టాక్ అనేది పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ డెలివరీ బేస్డ్ బయింగ్ రాలేదనుకోండి, అంటే క్వాంటిటీస్ లో ఎక్కువ ఉన్నా కానీ అది డెలివరీ బేస్ అవ్వలేదు అనుకోండి, ఎక్కువ డెలివరబుల్ క్వాంటిటీ లేదనుకోండి పర్సంటేజ్ టర్మ్స్ లో, ఆ స్టాక్ అనేది పైకి వెళ్ళటం అంటే అంత ఫాస్ట్ గా డెలివరీ బేస్ లో వెళ్ళినట్టు వెళ్ళదు అనమాట. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడ మీకు చూడండి 2 డేస్ చూడండి. సో ఈ 2 డేస్ మనకి ఏమర్థం అవుతుంది అంటే డెలివరీ బేస్ సెల్లింగ్ కాదు అని అర్థం అవుతుంది. బట్ ఇంకొకసారి పైకి వెళ్దాం, ఇంకొక 2 రోజులు పైకి వెళ్దాం చూడండి. ఇక్కడ 64% ఒకటి, 69% ఒకటి. ఓకే, 64% 70% ఇది డెలివరబుల్ క్వాంటిటీ, అంటే అబోవ్ యావరేజ్ డెలివరీ బేస్డ్ బయింగ్ సెల్లింగో జరిగింది. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ రోజు యొక్క ఇది చూడాలి మనం. ఓకే, ఆ రోజు యొక్క క్యాండిల్. ఓకే, సో క్యాండిల్ ప్రకారంగా చూడొచ్చు, లేకపోతే ఓపెనింగ్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ మనం చూద్దాము, 64 వచ్చింది కదా, అది చూద్దాం 18th జూలై. ఓకే, ఇక్కడ క్యాండిల్లో చూద్దాం. ఓకే, 18th జూలైలో ఏం జరిగిందో సో ఇక్కడ చూద్దాం 18th జూలై. ఓకే, యా ఇది 18th జూలై చూడండి, పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవటం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి డెలివరీ బేస్డ్ సెల్లింగ్ అనేది జరిగింది ఇక్కడ. ఓకే, సో అదొకటి. ఆ తర్వాత నెక్స్ట్ డే 97 మనకి దగ్గర దగ్గర నెక్స్ట్ డే వచ్చేసి మనకి 19th జూలై వచ్చేసి 70% మనకి డెలివరీ బేస్ బయింగ్ జరిగింది. ఓకే, సారీ, డెలివరీ బేస్ బయింగ్ జరిగింది. ఓకే, సో 70% అనమాట, అంటే 70% ఆ రోజు అన్ని కూడా డెలివరీ తీసుకున్నారనమాట. సో ట్రేడెడ్ క్వాంటిటీ చూసినట్లయితే ఆ రోజు వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంది, 25,000. ఓకే, సో బిఫోర్ దట్ ఏంటంటే 18th జూలై రోజు మనకి వాల్యూమ్ కూడా యావరేజ్ వాల్యూమ్, బట్ 19th జూలై రోజు 25,000 అనమాట, దగ్గర దగ్గర అబోవ్ యావరేజ్ అనమాట అది, ప్లస్ 70% డెలివరీ జరిగింది. ఓకే, సో ఇక్కడ చూద్దాం అయితే ఏం జరిగిందో ఆ రోజు. సో 17th మనం చూసినట్లయితే కనుక, ఓకే, ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయింది. సో ఆ రోజు మనకి డెలివరీ బేస్ బయింగ్ జరిగింది అనేది మనం అనుకోవచ్చు. ఓకే, సో డెలివరీ బేస్ బయింగ్ జరిగింది, వాల్యూమ్ కూడా చూడండి గ్రీన్ ఇక్కడ చూడండి, మిగతా బార్స్ తో పక్కన అంతకు ముందు రోజు కన్నా పోల్చితే కనుక వాల్యూమ్ కూడా ఎక్కువ జరిగింది. ఓకే, సో ఈ ఉద్దేశం ప్రకారం ఎప్పుడైతే ఇక్కడ డెలివరీ బేస్ బయింగ్ జరిగింది, డెలివరీ బేస్ సెల్లింగ్ జరిగింది. ఓకే, సో అది పక్కన పెడితే కనుక ఈ 2 రోజులు మనకి జరిగింది మాత్రం, ఈ 2 రోజులు మనకి జరిగింది డెరివేటివ్స్ లో కాంట్రాక్ట్స్ లో మనకి సెల్లింగ్ జరిగింది అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఇది స్ట్రాంగ్ సెల్లింగ్ కాదు. ఓకే, సో స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే కాదు, కేవలం ఇదేంటంటే డెలివరీ వితౌట్ డెలివరీ అంటే ఫ్యూచర్స్ లో కానివ్వండి, డెరివేటివ్స్ లో కానివ్వండి మనకి ఈ సెల్లింగ్ జరిగింది. సో ఈ సెల్లింగ్ అనేది మనం 100% సెల్లింగ్ అని చెప్పలేము, ఎందుకంటే మేబీ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో బయింగ్ అనేది రావచ్చు అనేది నా ఉద్దేశం. ఓకే,
సో ఇదొకటి, ఇదొక అనాలిసిస్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఓన్లీ డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరిగిందా లేదా అని చూసాం. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే డెలివరీ బేస్ సెల్లింగ్ కాదనేది. సో డెలివరీ బేస్ సెల్లింగ్ కాదంటే దాని అర్థం ఏంటంటే వీక్ సెల్లింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది మనకి బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాము. ఓకే, సో ఇంతకుముందు మీకు ఒక చిన్న ఆప్షన్ చైన్ లో మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే, ఆప్షన్ చైన్ లో ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు మనం చేసిన ఫేస్బుక్ లో చూపిస్తాను మీకు. ఇంతకుముందు నేను ఇంతకుముందు నేను ఒక 1 week బిఫోర్, 10 days బిఫోర్ నేను బర్జర్ పెయింట్స్ ఒకటి చార్ట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో సింపుల్, ఇక్కడ చూడండి సింపుల్ చార్ట్ ఇది. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఆప్షన్ చైన్ ఎలా యూస్ చేస్తాను అనేది. సో ఇక్కడ చూడండి ఒక ఇది మీకు అందరికీ తెలిసింది, ఇది రెసిస్టెన్స్ లైన్, ఆ తర్వాత ఇది సపోర్ట్ లైన్. ఓకే, సో ఇక్కడ మనం బయింగ్ వచ్చేసి 300 to 305 అని చెప్పాను. సో మనం టార్గెట్ వచ్చేసి 330 అని చెప్పాను, స్టాప్ లాస్ వచ్చేసి 295 అని చెప్పాను. ఓకే, సో దగ్గర దగ్గర మనకి మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్ ఇది, ఆల్మోస్ట్ నాకు 320 లో ఉంది. అంటే దగ్గర దగ్గర 6-7% అప్ మూవ్ వచ్చింది. సో టార్గెట్ ప్రకారం 330, సో దగ్గర దగ్గర 10% మనకి 300 గనక బయింగ్ ప్రైస్ అయితే గనక మనకి 30% మనకి దగ్గర దగ్గర 10% మనకి రిటర్న్ అనమాట. ఒకవేళ లాస్ అయితే గనక మనకి దగ్గర దగ్గర 5% less than 5% లాస్ అనమాట. ఓకే, సో ఇది అందరికీ అర్థమైంది, సింపుల్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో స్టాప్ లాస్ వచ్చేసి 295, బయింగ్ వచ్చేసి 300, టార్గెట్ వచ్చేసి 330. ఇక్కడ నేను స్టాప్ లాస్ టార్గెట్ మనం ప్యాటర్న్ బేస్ చేసుకొని చెప్పాను అనమాట. సో ప్యాటర్న్ ప్రకారం ఇది 295 సపోర్ట్, అలాగే ప్యాటర్న్ ప్రకారం ఇది అప్పర్ ట్రెండ్ లైన్ కనుక వస్తే గనక మనకి అది ఒక సెల్లింగ్ పాయింట్ అని. ఓకే, సో ఇది సింపుల్ ప్యాటర్న్. బట్ ఇందులో చూడండి ఎక్కడ బ్రేక్అవుట్ లేదు, జనరల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకోవాలి. బట్ ఇది ఛానల్ బేస్డ్ ట్రేడింగ్ అనమాట. ఓకే, ఛానల్ బేస్డ్ ట్రేడింగ్, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అంటే 330 అబోవ్ క్లోజ్ అయితే మంచి వాల్యూమ్తోను అప్పుడు మనం అది ప్యాటర్న్ ప్రకారం. బట్ ఇక్కడ నేను ఛానల్ బేస్డ్ స్ట్రాటజీ యూజ్ చేశాను. సో ఇక్కడ నేను ఈ బేసిస్ని ఎక్కడ నుంచి తీసుకున్నానంటే ఆప్షన్ చైన్ నుంచి నేను సపోర్ట్ తీసుకున్నాను ఆప్షన్ చైన్ నుంచి. సో ఈ హైపోథెసిస్ నా యొక్క ఈ అనాలిసిస్ కరెక్టా కాదా అని చెప్పి ఇక్కడ ఆప్షన్ చైన్లోకి వెళ్ళాను. ఓకే, సో ఆప్షన్ చైన్లో చూడండి, సో ఇది బర్జర్ పెయింట్ ఆప్షన్ చైన్. సో ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 29th August. ఓకే, ఇక్కడ మీరు ఆప్షన్ చైన్లో కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్గా నేను మీకు చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను. సో ఇక్కడ ప్రైస్ చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ ప్రైస్ ఉంటుంది, ఇక్కడ ఈ లెఫ్ట్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ లెఫ్ట్ లో ఇది అవుట్ ఆఫ్ ద మనీ అనమాట. సో దీన్ని అవుట్ ఆఫ్ ద మనీ అంటారు, అంటే వైట్ ప్లేస్ లో. ఓకే, సో ఇది యెల్లో ప్లేస్ అంతా ఇన్ మనీ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి బుల్లిష్ సైన్ అనమాట, అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ ని చూపిస్తుంది. ఓకే, సో ఈ రైట్ సైడ్ అంతా మనకు వచ్చేసి బేరిష్ సైన్ అనమాట, అంటే మనకి సపోర్ట్ లెవెల్స్ ని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎంతవరకు అర్థం చేసుకోండి, సింపుల్ గా ఇక్కడ నేను మీకు సింపుల్ గా చూస్తాను. ఇది చూడండి, ఓఐ అని ఉంది కదా, ఓఐ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. నెక్స్ట్ ఉన్న కాలమ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఐ. సో ఈ రెండు నెంబర్స్ ని చూడండి, ఇక్కడ ఏ నెంబర్ పక్కన ఎక్కువ ఉందో చూడండి. సో ఇక్కడ మీరు ఇక్కడ గ్లాన్స్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 15,400 ఇక్కడ ఒకటి ఉంది, ఆ తర్వాత 13,200 ఉంది, మిగతావన్నీ కూడా తక్కువగా ఉన్నాయి, వీటికన్నా తక్కువగా ఉంది. ఇక్కడ 11,000 ఉంది కానీ 15,400 కన్నా తక్కువ, ఇక్కడ 13,000 ఉంది, ఇక్కడ 8,800 ఉంది కానీ, బట్ 13,200 కన్నా తక్కువ. సో ఇప్పుడు దీని కరస్పాండింగ్ గా ఉన్న నెంబర్ ఎంతో చూడండి, ప్రైస్ ఎంతో చూడండి, 330. ఓకే, సో అంటే 330 అనేది మనకి హెవీ రెసిస్టెన్స్ అనేది అర్థమవుతుంది. సో సింపుల్ గా నేను ఇక్కడ టార్గెట్ అందుకని 330 పెట్టడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే సేమ్ మనకి ప్యాటర్న్ ప్రకారంగా కూడా మనకి ఓబే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర చూద్దాం, హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉందో చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూడండి 24,200 ఉంది, రెండు చోట్ల ఉంది, బట్ ఫస్ట్ చూడండి 24,200. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఓకే, సో ఈ 24,200 దేని కరస్పాండింగ్ గా ఉందో చూడండి, 295. సో ఇక్కడ చూడండి ప్యాటర్న్ ప్రకారంగా కూడా 295 అనేది మనకి స్టాప్ లాస్ గా తీసుకోవచ్చు. ఓకే, సో సింపుల్ ఇలాగా మనం ఆప్షన్ చైన్ యూస్ చేసి మనం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ని తీసుకోవచ్చు. సేమ్ ద సేమ్ వే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, సేమ్ వే నేను శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ చూస్తాను. ఓకే,
ఓకే. ఇది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. మనకి ఆగస్ట్ డేటాకి వెళ్దాం, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ డేట్. ఓకే, సో రేపు ఎక్స్పైరీ కాబట్టి ఆగస్ట్ దగ్గరికి వెళ్దాం. సేమ్ సినారియో ఇక్కడ కూడా చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఎక్కువ ఉన్న నంబర్ చూద్దాము ఈ రెండు. సో 52,200 ఇక్కడ కనిపిస్తుంది, అలాగే 46,200 కనపడుతుంది. అంటే దగ్గర దగ్గర మనకి వెళ్ళి 1000 లెవెల్స్. ఓకే, సో 1000 లెవెల్స్ దగ్గర మనకి రెసిస్టెన్స్, హెవీ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో 1000 లెవెల్స్ దగ్గర దగ్గర మనకి ఇక్కడ చూసారు కదా 1045. సో ఈ మారుబోజ్ పైన ఉన్న లెవెల్ దగ్గర దగ్గర 1045 అనమాట. ఓకే, సో ఇక్కడ మనం అనుకుందాం 1000 అనుకుందాం. ఓకే ఓకే, సో 1000 అనేది ఇక్కడ రెసిస్టెన్స్. మనకి రెసిస్టెన్స్ కాదు ఇంపార్టెంట్, సపోర్ట్ గానే కదా మన ఈ అనాలిసిస్ ప్రకారం మనకి సపోర్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో సపోర్ట్ అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి 53,400 ఉంది పర్టికులర్ నెంబర్ దగ్గర. దాని పక్కన చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 25,200 ఉంది. సో మిగతా నెంబర్స్ కన్నా ఈ నెంబర్ ఎక్కువ. సో ఇప్పుడు వెళ్ళిపోదాం ఇక్కడ దగ్గరలో. దీని కరస్పాండింగ్ మనకి 900 లెవెల్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అని ఆప్షన్ చైన్ డేటా అనేది మనకి చూపిస్తుంది 900 లెవెల్స్. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ ప్రకారంగాను పైగా ఈ డెలివరీ బేస్డ్ మనకి డెలివరీ బేస్డ్ సెల్లింగ్ కూడా లేదు కాబట్టి, సో ఆప్షన్ చైన్ డేటా ప్రకారంగా మనకి దగ్గర దగ్గర ఈ స్టాక్ దగ్గర దగ్గర 900 లెవెల్స్ దగ్గర మనకు ఆల్రెడీ చార్ట్ మీద కూడా ఇది కూడా చూడండి, నేను ఈ లైన్ డ్రా చేశాను కదా 900 లెవెల్స్ దగ్గర నుంచి స్టాక్ అని ఈ కంపెనీ అనేది బౌన్స్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒకటి ఆప్షన్ చైన్ డేటా చూపిస్తుంది, ఆప్షన్ చైన్ డేటా వేరియబుల్ డేటా, సో రోజు రోజు చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం రోజు కూడా దీన్ని అనలైసిస్ చేసుకో, ఒకవేళ ట్రేడ్ తీసుకున్నట్లయితే రోజు డైలీ బేసిస్ ప్రకారంగా ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ అనలైజ్ చేయాలి. ఓకే, సో బట్ ప్యాటర్న్ ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ మనకి డెలివరీ బేస్డ్ చూసినట్లయితే కనుక మనకి సెల్లింగ్ అనేది మనకి డెలివరీ ఇప్పుడు రేపు ఎక్స్పైరీ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే రేపు ఎక్స్పైరీకి ఇందులో కొన్ని కాంట్రాక్ట్స్ రేపు ఎక్స్పైరీ నాడు ఎక్స్పైర్ అవుతాయి, సో అప్పుడు ప్రైస్ మూవ్మెంట్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, సో రేపు క్లోజింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది ఇది డెలివరీ బేస్ చెప్తుంది. అలాగే మనకి ఆప్షన్ చైన్ ప్రకారం 900 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెప్తుంది. అలాగే మన ట్రెండ్ లైన్స్ ప్రకారం మనకి ఇక్కడ 900 లెవెల్స్ దగ్గర ఇంతకు ముందు లాస్ట్ టైం ఇది సపోర్ట్ తీసుకున్నట్లు మనకి 900 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ అయినట్టు మనకి డేటా చెప్తుంది. ఓకే, సో ఇది డైలీ బేసిస్ మీద. ఓకే, సో ఇప్పుడు నేను వీక్లీ బేసిస్ మీదకి వస్తాను. సో వీక్లీ బేసిస్ పైన మనం ఒక ట్రెండ్ లైన్ కనుక డ్రా చేసినట్లు, ఇది వీక్లీ చార్ట్. సో ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ కనుక డ్రా చేసినట్లయితే కనుక, సో ఆల్రెడీ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. ఓకే, సో ఆల్రెడీ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. సో ట్రెండ్ లైన్ ఇక్కడ నుంచి స్టిల్ డౌన్ సైడ్ ఉందనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో స్టిల్ డౌన్ సైడ్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో ట్రెండ్ లైన్ ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ అవటం జరిగింది, ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు, సో ఇప్పుడు నేను మనకి ఇక్కడ నేను చేయాల్సిన అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇది ఎంత డౌన్ కి వెళ్ళొచ్చు అనేది చేయాలి. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఆర్ఎస్ఐ తీసుకుంటాను, వీక్లీ బేసిస్ పైన ఉన్న ఆర్ఎస్ఐ తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఒకసారి మనకి ఇక్కడ చూడండి, దగ్గర దగ్గర ఆర్ఎస్ఐ మనకి 24 లెవెల్స్ కి వెళ్ళింది. ఇక్కడ ఒకసారి మనకి ఆర్ఎస్ఐ దగ్గర దగ్గర 28 లెవెల్స్ కి వెళ్ళింది. ఇప్పుడున్న ఆర్ఎస్ఐ లెవెల్ మనకి ఇక్కడ చూడండి, మీరు ఈ ఇక్కడ ఒకసారి కనుక లైన్ డ్రా చేసినట్లయితే, ట్రెండ్ లైన్ ఒకసారి డ్రా చేస్తాను ఇక్కడ ఆర్ఎస్ఐకి. ఓకే, ఇది ట్రెండ్ లైన్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నుంచి ఆర్ఎస్ఐ మేబీ బౌన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకు అనిపిస్తుంది. బట్ స్టిల్ ఒకవేళ ఆర్ఎస్ఐ కనుక ఇంతకు ముందు లాగా వెళ్తే కనుక దగ్గర దగ్గర మనకి 25 లెవెల్స్ వరకు లేకపోతే 28 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఆర్ఎస్ఐ ప్రకారంగా కూడా, వీక్లీ ఆర్ఎస్ఐ ప్రకారంగా కూడా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఉందనేది చూపిస్తుంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంతకు ముందు ఆప్షన్ చైన్ వల్ల మనం 900 లెవెల్స్ కి వెళ్తుంది అనేది మనకు అర్థమైంది. ఓకే, 900 లెవెల్స్ దగ్గర మనకు సపోర్ట్ ఉందని మనకు అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక, ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి బ్రేక్ డౌన్ అవటం మనం చూసాము. ఓకే, సో ఇప్పుడు మనం ఒక అనాలిసిస్ ప్రకారం చూద్దాము. సో ఇక్కడ నుంచి ఈ కంపెనీ ఏ లెవెల్స్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది. ఓకే, సో ఇక్కడ ఈ ఇక్కడ నేను
ఫెబనాకి రిట్రేస్మెంట్ యూస్ చేస్తాను. సో ఫెబనాకి రిట్రేస్మెంట్ ప్రకారంగా మనకి ఈ కంపెనీ ఏం చేస్తుంది అనేది, ఈ కంపెనీ ఎక్కడ మనకి ఫెబనాకి రిట్రేస్మెంట్ మీరు యూస్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ పీరియడ్ ని సెలెక్ట్ చేసుకోండి, లైక్ అది అప్ మూవ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అప్ మూవ్ లో ఉంటే గనక, సో ఆ అప్ మూవ్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది అనేది మనకి ఫెబనాకి రిట్రేస్మెంట్ ప్రకారంగా మనం యూస్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో రెండు ఆల్మోస్ట్ సేమ్ సిమిలర్ లెవెల్స్. ఓకే, సో మేబీ మనం ఈ అప్ మూవ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, సో ఇక్కడ నుంచి మనం తీసుకుందాం. సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారంగా ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారంగా మనకి 880 లెవెల్స్ అనేది చూపిస్తుంది. సో విచ్ ఇస్ నియర్ టు 900. సో 880 లెవెల్స్ అనుకోండి, లేకపోతే 900 లెవెల్స్ అనుకోండి. సో 900 లెవెల్స్ అనేది మనకి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారంగా సపోర్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొకటి చూద్దాం. సో ఇక్కడ నేను చిన్న సింపుల్ గా నేను ఒక డిమాండ్ జోన్ అనేది డ్రా చేస్తాను. ఇంతకు ముందు మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాము. సో ఆల్రెడీ నేను చార్ట్ నేను డౌన్లోడ్ చేయటం అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, డిమాండ్ జోన్ అనేది డ్రా చేస్తాను. సో ఈ కంపెనీ చూడండి, డిమాండ్ జోన్ వచ్చేసి మనకి 890 దగ్గర నుంచి డిమాండ్ జోన్ ఈ కంపెనీకి స్టార్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ కంపెనీ 890 నుంచి ఈ 750 లెవెల్స్ మధ్యలో ఉంటుందో, సో ఆ కంపెనీ ఈ కంపెనీ మంచి డిమాండ్ జోన్ అన్నమాట. సో ఇక్కడ బయింగ్ యాక్టివిటీ అనేది రావడానికి మనకు ఛాన్సెస్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ అనాలిసిస్ ప్రకారం ఈ కంపెనీ 880 నుంచి 900 లెవెల్స్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇది నెంబర్ ఆఫ్ అనాలిసిస్ యూస్ చేసి మనం 880 to 900 వరకు, అంటే ఈ స్టాక్ దగ్గర 880 లెవెల్స్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మన అనాలిసిస్ చెప్తుంది. సో 880 లెవెల్స్ కి వెళ్ళినప్పుడు కూడా మనకి దగ్గర ఆర్ఎస్ఐ లెవెల్ కూడా మనకి దగ్గర 20, 27, 25 ఆ లెవెల్స్ కి ఆర్ఎస్ఐ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాను అనుకుంది. సో నంబర్ ఆఫ్ అనాలిసిస్ ప్రకారంగా మనం ఈ కంపెనీ ఏ డైరెక్షన్ లోకి వెళ్తుంది అనేది మనం చూసాం. బట్ మోర్ ఓవర్ ఏంటంటే ఫండమెంటల్ రీజన్ మనకి గట్టిగా ఉంది. సో రిజల్ట్స్ బ్యాడ్ ఉంటే గనక మేబీ ఇంకా బీటింగ్ అనేది ఈ కంపెనీలో చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి ఇది ఆటో డిమాండ్ మీద, ఈ కంపెనీ ఏంటంటే ఆటో ఫైనాన్స్ కంపెనీ. సో ఆటో ఇండస్ట్రీ మనకి డౌన్ టర్న్ లో ఉండటం వల్ల మేబీ ఈ కంపెనీ ఇంకా స్టిల్ ఇంకా హెవీగా ఎఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టిల్ మన ఈ అనాలిసిస్ గనక ఫెయిల్ అయ్యి మేబీ డేటా మార్పు వచ్చి డేటా చేంజ్ అయ్యి డేటాలో చేంజెస్ వస్తే గనక తప్పకుండా ఈ కంపెనీ ఈ 750 లెవెల్స్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని బుక్ వాల్యూ వచ్చేసి 700 లెవెల్స్. సో 740-750 అంటే మనకి 1.1-1.2 బుక్ వాల్యూ వస్తుంది, 1.1 వస్తుంది యాక్చువల్ గా. సో 750 అంటే 1.1 వస్తుంది. సో వెరీ గుడ్ ఆపర్చునిటీ అనేది నా ఉద్దేశం, నా అనాలిసిస్ ప్రకారం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ టెక్నికల్ అనాలిసిస్. ఈ కంపెనీలో నేను టెక్నికల్ అనాలిసిస్ మీకు అందించాను. సో ఇది నెంబర్ ఆఫ్ ఇన్ని నెంబర్ ఆఫ్ బ్యాక్ టెస్టింగ్ మనం చేయాలి, ఇంత నెంబర్ ఆఫ్ అనాలిసిస్ ని మనం చేసుకున్న తర్వాత ఎటువంటి డెసిషన్ అయినా మనం స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ట్రేడ్ చేయాలా అనేది చూసుకోవాలి. ఓకే, సో ఈ అనాలిసిస్ మీకు అర్థమై ఉంటుంది. మేబీ కొంత ఫాస్ట్ గా నేను వెళ్ళుండొచ్చు, బట్ స్టిల్ మీకు అనాలిసిస్ ప్రకారంగా ఏదైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్స్ రూపంలో పెట్టండి, నేను ఆ డౌట్ ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి, వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో సజెస్ట్ షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా పేరు రాఘవేంద్ర, మీరు చూస్తున్నది థింక్ ఈక్విటీ తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.